టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీలో దుమారం రేపింది. గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్న పాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో ఇవాళ తెల్లవారుజామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. గోడ దుక్కి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి పోలీసులు అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తన భర్తను కనీసం దుస్తులు మార్చుకునివ్వలేదని అయ్యన్న భార్య పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా తన భర్తను తోసుకుంటూ పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. గత మూడేళ్లుగా తన కుటుంబాన్ని ఏదో ఒక విధంగా వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తన భర్త కుమారుడిని ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఇక వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అయ్యన్న భార్య పద్మావతి అన్నారు. అది ఇప్పుడు నోటీస్ తీసుకోమని అడగాలి, అది కూడా లేదు. ఎఫ్ఐఆర్ చూపించారు, ఎఫ్ఐఆర్ ఏదని అన్నాను, ఏదో పేపర్ చూపించారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేతికి ఇవ్వలేదు. ఇస్తామండి సగం పెట్టండి అన్నారు, వాళ్ళు ఇవ్వండి అన్నాం. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తీసుకెళ్తున్నాడు సగం పెడతామని చెప్పాం, సగం కూడా పెట్టించుకోలేదు. ఈ విధంగా దౌర్జన్యం చేస్తారండి మొత్తం అంతా. పోలీసులు అంతా ఒకరి మీద ఒకరు, లేడీస్ మొత్తం, లేడీ కానిస్టేబుల్, ఎస్ఐడి, ఐపీఎస్ మొత్తం అంతా ఇక్కడే ఉందండి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేనట్టుంది. అయ్యన్న పాత గారు ఇంటి దగ్గరే ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. ఎంత దౌర్జన్యం అంటే ఒక నోటీస్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, మళ్ళీ దేనికి తీసుకెళ్లారు, దేనికి తీసుకెళ్లారు చెప్పాలి కదండి. ఏ చిన్న తప్పు చేసినా సరే ఎవరైనా పోలీసులు వచ్చి ఈ తప్పు చేశారు, మీ అబ్బాయిని తీసుకెళ్తాను, మీ ఆయన తీసుకెళ్తాను చెప్పమనండి. నేను అప్పు చెప్తానమ్మను కదా, కనీసం దౌర్జన్యంగా తీసుకెళ్లారు. ఇటువంటి పోలీసు వ్యవస్థ ఇది కరెక్ట్ కదండి. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, అంతేకాని ఇలాంటి ఉద్యోగాలు చేయకూడదండి, బానిసత్వం చేయకూడదు. బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. మాలాంటి వాళ్ళకి ఇలా జరుగుతుంది, ఇంకా సామాన్య మానవుడు ఎలా బతుకుతారో మీరు ఆలోచించండి. అది నోటీస్ తీసుకోమని అడగాలి, అది కూడా లేదు. ఎఫ్ఐఆర్ చూపించారు, ఎఫ్ఐఆర్ ఏదని అన్నాను, ఏదో పేపర్ చూపించారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేతికి ఇవ్వలేదు. ఇస్తామండి సగం పెట్టండి అన్నారు, వాళ్ళు ఇవ్వండి అన్నాం. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తీసుకెళ్తున్నాడు సగం పెడతామని చెప్పాం, సగం కూడా పెట్టించుకోలేదు. ఈ విధంగా దౌర్జన్యం చేస్తారండి మొత్తం అంతా. పోలీసులు అంతా ఒకరి మీద ఒకరు, లేడీస్ మొత్తం, లేడీ కానిస్టేబుల్, ఎస్ఐడి, ఐపీఎస్ మొత్తం అంతా ఇక్కడే ఉందండి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేనట్టుంది. అయ్యన్న పాత గారు ఇంటి దగ్గరే ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్.